షాద్ నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లో భూములు కేటాయించడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది అత్యంత విలువైన భూములు ఎలా కేటాయిస్తారని పిలివేశారు హైదరాబాద్ లో ఇప్పటికే పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ పదకొండు ఎకరాల భూములను మళ్లీ కేటాయించడం అక్రమం అంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ కార్యదర్శి పద్మనాభరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు గండిపేట మండలం కోకాపేట గ్రామంలో రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల నలభై సర్వే నంబర్లో ఎకరం భూమి యాభై కోట్లు విలువ చేసే పదకొండు ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం కేటాయించింది దీనిపై హైకోర్టులో పీల్ వేశారు దీనిపై త్వరలో డివిజన్ బెంచ్ ఎదుట విచారణకు వచ్చే అవకాశం ఉంది నేరస్తులు ఉండాల్సిన పోలీస్ స్టేషన్ లాకప్ లో ఓ కోడి బందీ అయింది రెండు రోజులుగా పోలీసులు వేసిన గింజలు తింటూ జైల్లో కూతులు పెడుతోంది దీంతో స్టేషన్కు వచ్చిన వారంతా జైల్లో కోడి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు కోడి ఏం నేరం చేసిందా అని ఆరా తీస్తున్నారు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బూరెడ్డిపల్లి శివారులో తరచూ నాటుకోళ్ల దొంగతనం జరుగుతోంది ఈ క్రమంలో కరివేన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోళ్లను దొంగతనం చేస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు దీంతో అతడు దొంగిలించిన కోడితో సహా అతన్ని జైల్లో వేశారు పోలీసులు బయట కుక్కలు తినే అవకాశం ఉండడంతో కోడిని సైతం జైల్లో పెట్టి సాకుతున్నారు 啊，您能够提供一些？